వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కార్తీక దీపం సీరియల్లో బయటికి వెళ్ళిన సౌందర్య ఇంటికి వస్తుంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరినీ పిలుస్తూ ఉంటే ఆదిత్య వస్తాడు ఏంటి ఎవరూ కనిపించడం లేదే అని సౌందర్య అంటుంది ఏమీ లేదు అన్నయ్య హిమన్ చూడడానికని అక్కడికి వెళ్ళాడు అని ఆదిత్య చెప్పడంతో ఎందుకు వెళ్ళాడు వెళ్ళడు కదా వాడు అని సౌందర్య అంటుంది అవును పంతాలు అడ్డు వస్తాయి కదా అందుకే అన్నయ్య శ్రావ్యని వెంట తీసుకువెళ్ళాడు హిమకళ్ళు ఐ డ్రాప్స్ వేసి వస్తానని శ్రా తో కలిసి వెళ్ళాడు అని ఆదిత్య చెప్తాడు ఏదో ఒక విధంగా కూతుర్ని చూడాలా ఏదో ఒక వంక దొరకాలి కదా ఓహో ఇప్పుడు ఈ వంక పెట్టుకొని కూతుర్ని చూడ్డానికి వెళ్ళాడనమాట ఇలాగే వెళ్తూ వెళ్తూ అందరినీ కూడా ఏదో ఒక వంక పెట్టుకొని ఇంటికి తీసుకువస్తాడులే అని సౌందర్య ఆదిత్యతో అంటుంది అలా తీసుకువస్తే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది మమ్మీ అని ఆదిత్య అంటాడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అని సౌందర్య అంటుంది పరుగు పరుగున శౌర్య ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది అది చూసిన హిమా దీప ఇద్దరూ కూడా షాక్ అవుతారు దీప శౌర్యతో ఏంటి అత్తమ్మ ఏంటి ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో నేను నాన్నతో పాటి నాన్న ఇంటికి వెళ్తున్నానమ్మా అని శౌర్య చెప్తుంది వద్దులే అత్తమ్మ ఆయనకి ఇష్టం ఉండదు కోప్పడతారు అని దీప అంటుంది లేదమ్మా నాన్నే నన్ను రమ్మన్నాడు నాతో తీసుకువెళ్తానన్నాడు నేను రెండు రోజులు అక్కడే ఉండి వస్తానమ్మా అని సౌర్య దీపతో అంటుంది ఏంటి అవునా మీ నాన్నని తీసుకువెళ్తానన్నాడా అని దీప ఆశ్చర్యంగా అడుగుతుంది అవునమ్మా నాన్న నన్ను రెండు రోజులు అక్కడ ఉండమని చెప్పాడు అందుకే నేను వెళ్తున్నానమ్మా అని శౌర్య హడావిడిగా బట్టలు సర్దుకొని శ్రావ్యతో పాటు బయటికి వచ్చేస్తుంది శ్రావ్య శౌర్య ఇద్దరూ కూడా కారు ఎక్కగానే కార్తీక్ వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తారు కార్తీక్తో పాటు ఇంటికి వచ్చిన సౌర్యని చూసి సౌందర్య ఆనందరావు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సౌర్యని ఇక్కడికి నువ్వు ఎలా తీసుకువచ్చావు అని ఆనందరావు కార్తీక్తో అంటే రౌడీ ఇక్కడే ఒక రెండు రోజులు మనతో పాటే ఉంటుంది అందుకే నేను తీసుకువచ్చాను అని చెప్పటంతో ఆదిత్య చాలా సంతోషపడుతూ రా సౌర్య రా వెళ్దాం లోపలికి అని బ్యాగ్తో సహా సౌర్యని లోపలికి తీసుకువెళ్తాడు తర్వాత సౌందర్య నువ్వు ప్రేమతో శౌర్యం తీసుకువచ్చావా లేక ఇది కూడా పంతమేనా అని సౌందర్య ప్రశ్నిస్తుంది అప్పుడు కార్తీక్ నా కూతుర్ని తను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుందిగా ఇప్పుడు తన కూతుర్ని తీసుకువచ్చి నా ఇంట్లో పెట్టుకుంటున్నాను నా కూతురు నా దగ్గర లేకపోతే నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధ దానికి తెలియాలి కదా ఇప్పుడు దానికి కూడా నేను పడే బాధ ఏంటో తెలిసొస్తుంది అందుకే నేను శౌర్య అడగగానే రెండు రోజులు ఉంటానని నేను శౌర్యని ఇక్కడికి తీసుకువచ్చేశాను అని కార్తీక్ అంటాడు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్